ప్రైమ్ టైం డిబేట్లో మనం చర్చించబోతున్నాం. ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. తెలకపల్లి రవి గారు నమస్తే సార్. నమస్తే సతీష్. తెలకపల్లి రవి గారు, సతీష్, కొద్ది రోజుల కింద వరకు భారతీయ జనతా పార్టీ ఏపీ రాజకీయాలకు సంబంధించి కొంత సమదూరం పాటించాలన్న ఆలోచన చేసినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ సడన్గా మళ్ళీ భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి సిద్ధమవటాన్ని ఏ విధంగా చూడాలి? అందులోనూ అటు బలం బలగాల పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోల్చితే కంపారిటివ్లీ అటు రాజ్యసభలో బలం కానీ అలాగే లోక్సభలో బలం కానీ వీటన్నిటిని కంపారిజన్ తీసుకునేటప్పుడు కొంత ఒక మెట్టు వెనక్కి ఉన్న చంద్రబాబు నాయుడిని ఎంచుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? సతీష్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఆ మాట అనుకున్న మాట నిజమే. ఇక ముందు కూడా వాళ్ళు అలాగే ఉంటారు, అది మనం గుర్తించాలి. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా వైసీపీతో సమదూరమే పాటిస్తారు. వైసీపీ నుంచి మద్దతు తీసుకోవడానికి కానీ వైసీపీతో ఇతరేతర బీజేపీ రాజకీయ సంబంధాలు కానీ వాళ్ళు ఏదో వదులుకుంటారు అనుకోవటం అనేది అది జరగదు. ఎందుకంటే రాజ్యసభలో వాళ్లకు 12 స్థానాలు అవి ఉన్నంత వరకు ఇంకో 22 ఏళ్ళు ఉంటాయి. కాబట్టి వైసీపీతో తెగతెంపులు చేసుకోకపోయినా పర్వాలేదు, మమ్మల్ని కూడా స్వీకరించండి అని చంద్రబాబు నాయుడు పదే పదే కొంత ఒక విధంగా వెంటబడ్డారని చెప్పాలి మనం. ఎందుకంటే చాలా రోజులుగా నడుస్తుంది ఇది. వైసీపీ ఐ మీన్ టీడీపీ లాబీ ఒకటి అంతకుముందు చేరిన వాళ్ళు అక్కడ ఉన్నారు. రెండోది పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉండి చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న పరిస్థితి ఉంది వీటి ఈ కారణాలన్నింటి వల్ల. రెండవది బీజేపీకి పైకి రామ మందిరము చాలా మోదీ మోతాజ్ అబ్గాబాద్ చాన్సో పార్ అని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు రిస్క్ తీసుకోవడము? దక్షిణ భారతంలో ఎక్కడ పెద్ద పార్టీలు ఏమి లేవు వాళ్ళతో. సతీష్ మీరు గుర్తించాలి, ఒక నితీష్ కుమార్ తిరిగి వచ్చాడు తప్ప ఆయన మళ్ళీ ఎప్పుడు పోతాడో తెలియదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కోరికలు మేము వస్తాము అని అంతగా వెంటబడుతున్నప్పుడు దాన్ని వదులుకోవటం ఎందుకులే? దక్షిణ భారతంలో ఇప్పటికి ఆల్రెడీ దేవగౌడ జేడీఎస్ ఉంది, ఇది కూడా రాని అనే ఒక అంచనాకు వాళ్ళు వచ్చి ఉండాలి. ఇంకొకటి కండిషన్ సప్లై. 2014లో చంద్రబాబు నాయుడు కమాండర్ టీం, రెండవది అప్పుడు విభజిత రాష్ట్రం, అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు కొంత బలహీనపడి అరెస్ట్ అయ్యే చిక్కుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు బీజేపీ షరతుల ప్రకారం బీజేపీ పద్ధతి ప్రకారం ఆయన పొత్తు కుదుర్చుకోవటమే కానీ 2014 నుండి పరిస్థితి ఉండదు. అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీలో కూడా లేదు 2014లో. కాబట్టి ఈ పునరావృతం 2014 అంటే కూడా పాక్షిక సత్యమే. ఎక్కువ భాగం ఇప్పుడు బీజేపీ యొక్క షరతులకు లోబడి ఆయనకు ఒకటే కావాలి చంద్రబాబు నాయుడు. ఈ ఎన్నికల్లో మేము పాల్గొనడం, ఎన్నికలు సక్రమంగా జరగడం అన్నది జగన్ దాడి దాటి వీటి ముందు బీజేపీ కేంద్రము మోదీ ఆశీస్సు లేకపోతే కుదరదు, ఏదేమైనా మీరు ఉండాలి అని ఒక గట్టి వైఖరి ఆయన తీసుకున్నాడు. నేను మీతో చాలా సార్లు చర్చలో చెప్పాను, ఈ ముగిసి అప్పుడే తలుపు అయితే ముయ్యొద్దు బీజేపీకే ఆయన తన సహచరులందరికీ తమ కార్యకర్తలందరికీ ఆయన చెప్తూనే ఉన్నాను. అందుకనే బహుశా వీటి కూడా కలిసి బీజేపీ అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పొత్తుకు వాళ్ళు సిద్ధపడి ఉండవచ్చు. కొంచెం టర్మ్స్ ఇందాక నేను అన్నట్టు కండిషన్స్ అప్లై చంద్రబాబు నాయుడుకు ముఖ్యంగా. అంటే రవి గారు, ఇవి చంద్రబాబు నాయుడు పొత్తుల ఎత్తులా లేదంటే భారతీయ జనతా పార్టీ పొత్తు పిలుప, భారతీయ జనతా పార్టీయే పిలిచింది అంటున్నారు, ఢిల్లీ పెద్దగా రమ్మన్నారు అంటున్నారు? సతీష్ సార్, నేను ఇప్పుడే చాలా మంది బీజేపీ నాయకులతో మాట్లాడాను, వాళ్ళు ఛానల్స్ లో మాట్లాడుతుంది కూడా చూశాను. చంద్రబాబు చాలా సన్నిహితుడ ఈ విషయంలో, ముఖ్య పాత్ర వహించి ఉన్నాడు అని చెప్తున్నటువంటి సీఎం రమేష్ కానీ ఇంకొక చోట ఆ పార్టీ రాష్ట్ర నాయకులుగా ఉన్న మీరు ఇందాక చెప్పిన విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఆఖరికి పురంధేశ్వరి కూడా, మాకైతే తెలీదు అధిష్టానానికి చంద్రబాబు నాయుడుకు ఏం జరిగిందో అని. ఇంకొక ఆయన అయితే చెప్తున్నాడు వాళ్ళు పిలిచారో లేదా ఈయన వెళ్ళాడో ప్రయత్నం చేస్తున్నారో మాకైతే తెలీదు, కానీ జరిగే అవకాశం మాత్రం ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మీడియా స్టోరీస్ ద్వారా చంద్రబాబుకు ఆహ్వానం వచ్చింది అని భావించడము చెప్పడం మనం చూస్తున్నాం తప్ప అధికారికంగా బీజేపీ కేంద్ర నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ మేము పిలిచాము, పలానా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి చర్చలని ఇంతవరకు చెప్పలేదు. ఎప్పుడు జరుగుతాయో కూడా ఇప్పటికీ అనిశ్చితమే, జరగవచ్చు జరిగి ఉండవచ్చు కూడా. నేనేమి తోచిపుచ్చటం లేదు, ఏమి ఆధారం లేని కథలని కూడా నేనేం భావించట్లేదు. కానీ బీజేపీ దాగుడు ముద్ర ఆడుతుంది, మీరు అన్నట్టు సమదూరం అని
ఈ మూడు పార్టీలను కూడా ఒక విధమైనటువంటి ఉత్కంఠలో ఇంతకాలం కూడా అడ్డుపెట్టింది. ఇప్పుడు తన అవసరమే కాకుండా కలిసి వస్తే మంచిదే కదా అని, ఇంకొకటి చంద్రబాబు నాయుడుకు బీజేపీ ఆ విషయం క్లియర్ చేసిందని కూడా మనం భావించాలి. మేము వైసీపీ మద్దతు తీసుకుంటాము, వైసీపీ మద్దతు లేకుండా మేము వదిలిపెట్టట్లేదు అని. ఇంకొక సీనియర్ బీజేపీ నాయకుడు చెప్పిన ప్రకారం ఇప్పటికి కూడా వైసీపీకి సంబంధించి మరీ ఘోరంగా ఓడిపోతారు అని బీజేపీ అంచనా వేయటం లేదండి. అంటే ఇది వీళ్ళ ఈ కాంబినేషన్ గెలిచేస్తుంది కాబట్టి దూకుతున్నామనేది కూడా కాదు. అంటే అలాంటి అంచనా లేనప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేనతో జట్టు కట్టాలని బీజేపీ అనుకుంటున్నట్టు? అదే పెద్ద ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయాల ప్రకారము, అలాగే బీజేపీకి బాగా హిందుత్వ పోలరైజేషన్ సిద్ధాంతం ప్రకారము వాళ్ళు వైసీపీ మద్దతు తీసుకోగలరే కానీ వైసీపీతో పొత్తు కట్టలేరు. అలాగే జగన్ కూడా సింహం సింగిల్ థియరీలో ఆయన ఉంటాడు, ఆయన బలపంతకలడు కానీ ఎన్నికల్లో కలిసి వెళ్ళలేడు. నేను మీకు మళ్ళీ చెప్పక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాజ్యం అయిపోయిందని, మత మార్పిడి జరుగుతున్నాయని, టీటీడీ అపవిత్రం అయిపోయిందని, ఇలాంటి హిందుత్వ ఎజెండా ఒకటి ఏపీలో ఉంది. నిజానికి పురంధేశ్వరి ఈ రోజు ఉదయం కూడా అయోధ్యకు వెళ్లే భక్త బృందంతో ఆ నినాదాలతో కనిపించారు. సో ఈసారి ఏపీ ఎన్నికల్లో బీజేపీ ప్రవేశించడం, పవన్ కళ్యాణ్ కూడా దానికి తోడుండడం వల్ల 2014లో విభజిత రాష్ట్రము, దానికి సంబంధించిన అజెండా, వెంకయ్యనాయుడు పెద్ద బొమ్మ, ప్రత్యేక హోదా, ఒక పేజీ వాళ్ళ మేనిఫెస్టోలో కేటాయించడం, అలాంటివి ఏమున్నాయి? మనం అందరం కలిసి ప్రయాణిద్దాము. చంద్రబాబు నాయుడు ఒకటికి రెండు సార్లు బీజేపీ స్పందించకపోయినా మోడీ విషయంలో నేను ఎప్పుడు బలపరుస్తూనే ఉన్నాను. ప్రత్యేక హోదా కూడా మా సెంటిమెంట్ గా మా వాళ్ళు రాష్ట్రంలో ఉంది కాబట్టి నేను మాట్లాడేది, కానీ మీకు వ్యతిరేకం కాదు అని ఆయన ముందే అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత తమ కండిషన్స్ ప్రకారం వాళ్ళు ఇప్పుడు పొత్తు పెట్టుకుంటారు. అందుకనే వేరే ఏమి ఒక కంఫర్టబుల్ కాదు, ఇది ఒక కంపల్సరీ అలయన్సీ యాజ్ ఫర్ అస్ చంద్రబాబు ఇస్ కన్సర్న్. ఇది కంఫర్టబుల్ అలయన్స్ అని మనం చెప్పలేము, ఒక కంపల్సరీ అలయన్స్. మనం తెలుగులో అయినను పోయిరావలే హస్తిరంగం అనే పద్యం ఉంటుంది కదా, ఇది తప్పక పోయిరావలే హస్తిరంగం. ఒక తప్పనిసరి అవసరంగా మారింది తెలుగుదేశం పార్టీ. ఒకటేమో వాళ్ళు డూ నవ్వు ఆర్ నెవర్ అన్నట్టుగా ఈసారి రాకపోతే చాలా కష్టం అనే ఒత్తిడి ఒకవైపు, రెండవది వైసీపీ దాడులు కేసులు ఇవన్నీ ఏమో ఎట్లా అనేది ఒకటి, మూడోది పవన్ కళ్యాణ్ ఉండడం కొంత తోడైనప్పటికీ పవన్ కళ్యాణ్ బీజేపీతో ఇప్పటికీ అలయన్స్ లో ఉండి ఆయన అటు ఉన్నది వల్ల ఆయన ఒత్తిడి, ఇవన్నీ కూడా కలిసి చంద్రబాబు వాస్తవిక రాజకీయవేత్త, ప్రాక్టికల్ పాలిటీషియన్ కాబట్టి ఆయన దీనికి సిద్ధపడ్డారని మనం భావించవచ్చు. అంటే రవి గారు, ప్రస్తుతం రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం 9 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో సీట్లు, రాజ్యసభలో బలం భారతీయ జనతా పార్టీకి ఎంత ఆవశ్యకమో మనకి తెలుసు. అలాగే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీకాలం ముగుస్తుంది కాబట్టి ఆ బలం 8కి చేరుకోబోతుంది. ఈ నెల 27 జరుగుతున్న 3 రాజ్యసభ సీట్లు కంఫర్ట్గా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావచ్చు. లేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఒకవేళ ఆ తరహా పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటే ఒక సీటు కోల్పోయే ఛాన్స్, అది చెప్పలేము. అలాంటప్పుడు చూసుకున్న ఒక 2 యాడ్ అయ్యే అవకాశం, అంటే 10 నుంచి 11 రాజ్యసభ సీట్లు రాబోతున్న 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీకి రానున్న 2 సంవత్సరాల వరకు రాజ్యసభలో ఎలాంటి సభ్యత్వానికి ఛాన్స్ లేనప్పుడు ఎందుకు ఇప్పుడు టీడీపీని మళ్ళీ పొత్తు పెట్టుకోవాలి, టీడీపీని ఒక ఫ్రెండ్గా మార్చుకోవాలి, లేదంటే టీడీపీ మీరు అన్నట్టుగా టీడీపీ కోరిన టీడీపీ మాటను ఎందుకు భారతీయ జనతా పార్టీ మన్నించిందంటే ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ తిరుగులేనటువంటి శక్తి అని ఎంత చెప్తున్నప్పటికీ కూడా తనకున్న పరిమితులు ఏంటి అనేది వాళ్ళకి బాగా తెలుసు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా వాళ్ళకి ఒక క్రెడిబుల్ ఫేస్ లేదు. నార్త్ ఇండియా భాష సౌత్ ఇండియాకి సరిపడదు అనేటటువంటి మాట ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా చాలా మంది ఒప్పుకుంటూ ఉంటారు. వెంకయ్య నాయుడు పదవిలో ఆయనకు పద్మవిభూషణ్, అద్వానీకి భారతరత్న ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు మోడీ గారు. సో వెంకయ్య నాయుడు తర్వాత సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీకి ఒక ఫేస్ లేదు. ఇంకొకటి, ఈ సమయంలో రేపు పొద్దున ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి, ఒకటి ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట బీజేపీకి పెద్దగా సీట్లు రావట్లేదు, ఇవన్నీ వాస్తవాలు. కాబట్టి దక్షిణ భారతదేశంలో రేపు ఏదైనా వాళ్ళ తరఫున అవసరమైతే కొద్దో గొప్ప సర్దుబాటులు ఇట్లా చేసి నలుగురిని కలిపి చేయగలిగిన శక్తి ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు.
ఆ కారణంతోనే ఆయన దూరం పెట్టారు, ఆ కారణంతోనే ఆయన దగ్గరకు తీసుకుంటున్నారు. అకాలీదళ ఇలాంటివన్నీ బయటికి పోయిన తర్వాత ఆల్మోస్ట్ ఫ్రెండ్లెస్ బీజేపీ. నితీష్ కుమార్ ఎప్పుడు బయటికి పోతాడో ఆయనకే తెలియదు. కాబట్టి ఇంకా రెండో విషయం ఏమంటే, మీరు వాళ్ళు ఎవరిని కంఫర్టబుల్ గా ఉండదు, మరి మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డికైనా చంద్రబాబు నాయుడికైనా బ్లాంక్ చెక్ అని చెప్పడం బీజేపీ డిక్షనరీలో నిఘంటువులో ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఒక విధమైన ఒత్తిడిలో ఒక విధమైన బిక్కు బిక్కు వండుకుంటూ ఏ సమయంలో ఢిల్లీ నుంచి మాకు ఏమొస్తుందో అని వాళ్ళు చూసుకుంటూ ఉండాల్సింది. ఇప్పుడు నితీష్ కుమార్ పరిస్థితి అయినంతే స్పీకర్ గా ఆయన తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తిని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి చేశాడు. చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా ఈసారి ఈసారి ఆయన వాళ్ళు గతంలో లాగా వచ్చారు. రెండోది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి చేయాలని, సగం కాలం ముఖ్యమంత్రి ఇవ్వాలని కాపు పెద్దల నుంచి వచ్చిన ఒత్తిళ్లు ఇలాంటివన్నీ అక్కడ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏమో నాకు మోదీ అంటే అత్యంత విజయమైంది, మోదీ అంటే చాలా గౌరవం అనేది ఎప్పుడు చెప్తూ ఉంటాడు. సో వీటన్నిటి మధ్యలో ఈ రెండింటి మధ్యలో చంద్రబాబు నాయుడు సర్దుబాటు చేసుకోవటమే తప్ప ఇంకొకటి స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి అనేది కూడా ఒక ముఖ్యమైన ప్రశ్న. ఇప్పుడు 150 స్థానాలు ఉన్న పాలక పార్టీకి ఒక 50 స్థానాలు పోతే కూడా ఇంకా వాళ్ళకు 100 దగ్గరగా ఉంటారు కాదు. కొన్ని సర్వేలు చెప్తున్నట్టుగా వాళ్ళు కనిపోయి వీళ్ళకు వచ్చాయి అనుకుంటే కూడా కేవలం బీజేపీ అంటే మోదీకి సొంతంగా మెజారిటీ ఉన్నట్టుగా చంద్రబాబుకు పూర్తి మెజారిటీ ఉంటే మా మీద ఆధారపడరు అనే ఒక భావన కూడా బీజేపీకి ఉంది. 2014-19 మధ్య అది మా ప్రభుత్వం కాదు, చంద్రబాబు మా మాట వినడు అని బీజేపీ నాయకులు తరచూ చెప్తుండేవాళ్ళు. సార్ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా నితీష్ కుమార్ ని ఏ విధంగా నిర్బంధం చేశారో చంద్రబాబును కూడా ముందుగానే కేసులు అరెస్టులు ఇట్లాంటి వాటి ద్వారా చంద్రబాబు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. అందుకని ఆయన ఇప్పుడు పొత్తుకు సిద్ధపడుతున్నారు, చొరవ తీసుకున్నారు. ఎక్కడ నెగ్గాలన్నది ఎక్కడ తగ్గాలని ఒక అడుగు కాదు 4 అడుగు తగ్గడానికి సిద్ధపడ్డారు. పడినా మీరు చూడండి సతీష్ గారు ఈ సాయంత్రం కూడా మన మీడియా అంతా ఉదయం నిన్న రాత్రి నుంచి హోరెత్తిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా మేము చంద్రబాబును అధికారికంగా ఆహ్వానించామని బీజేపీ చెప్పనే లేదు. ఇది డ్యూ రిగార్డ్ టు చంద్రబాబు. జరగడం లేదు జరుగుతుందని చెప్పండి, ఎందుకు ఎందుకు చెప్పకూడదండి, కుదిరితే కుదురుతుంది లేకపోతే లేదు. చంద్రబాబు గారు వచ్చారు మేము అంటే బీజేపీ టర్మ్స్ ఎట్లా ఉన్నాయి, బీజేపీ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి మనకి ఇక్కడే తెలుస్తుంది. సో ఆయన రాజకీయాలు ఇవన్నీ కూడా భవిష్యత్తు పోకూడదు కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నారు. అది ఏ షరతులు పెట్టారు మీరు ఇందాక ఒక జాబితాలు అభ్యర్థులు అని కూడా చదివారు, చూస్తుంటే మీ దగ్గర ఎక్కువ సమాచారం ఉండదు తెలుగుదేశం పట్ల కంటే కూడా. సో ఇవన్నీ ఎలా పరిణమిస్తాయి ఇది చూడాలి. ఒకటి మాత్రం నిజం సార్, తెలుగుదేశంలో 2 లాబీలు ఉన్నాయి, బీజేపీతో వెళ్ళాలి వద్దు అని చెప్పే లాబీలు. బీజేపీలో కూడా 2 లాబీలు ఉన్నాయి, వెళ్ళాలి వద్దు, టీడీపీతో వెళ్తే మనం పెరగం అనేవాడు కాదు. మా కండిషన్స్ ప్రకారం మేము పొత్తు కుదుర్చుకొని మీరు పెరిగే విధంగా చేస్తాము అని పెద్దలు చెప్పి ఈ పొత్తు కుదురుస్తున్నాడు. కాబట్టి ఈసారి ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంచెం కొత్త ఇది అవుతుంది. ఎందుకంటే పవర్ఫుల్ మోదీతో ఆయన నాయకత్వంలో 2014 పొత్తురానికి మోదీ అభ్యర్థి మాత్రం, ఇప్పుడు 2 టర్మ్ ప్రైమ్ మినిస్టర్ వెయిటింగ్ ఫర్ హ్యాట్రిక్. ఓకే కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు స్థానం తగ్గింది, మోదీ స్థానం చాలా పెరిగింది. ఇది కేవలం 2014 రిపీట్ కాదు, ఇట్ ఈస్ అంటే రవి గారు టీడీపీతో పొత్తు కుదిరితే ఎన్నాళ్ళు సహకరించిన వైసీపీ విషయంలో బీజేపీ విధానం ఎలా ఉండొచ్చు సార్ ఇక్కడ నుంచి? మీరు ఒకటి సతీష్, 2014-19 మధ్య కూడా వైసీపీ బీజేపీకి సహకరించింది. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ బిల్లులు కానీ అన్నిటికీ వాళ్ళు సహకరించారు. అందుకని వైసీపీ ఏదో రివర్స్ అయిపోయే పరిస్థితి ఇక్కడ ఏం లేదు. 3 ప్రాంతీయ పార్టీలు లోబడి ఉండడం అన్నది ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరుగుతుంది, దేశంలో ఎక్కడ ఇలాంటి పరిస్థితి లేదు. అందుకని అది బీజేపీ ఆ పరిస్థితిని పూర్తిగా ఉపయోగించుకుంటుంది. రెండోది కంపల్షన్ కూడా, వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళని కాదని కాంగ్రెస్ తో కలవలేరు. వైసీపీకి కాంగ్రెస్ సహజ శత్రు, వైసీపీ ఏర్పడిందే కాంగ్రెస్ మీద తిరుగుబడతాం. ఇంకా అది చాలాగా ఇప్పుడు చెల్లెలు అన్న ఘర్షణ వచ్చి అటు నుంచి పోటీ పడటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో వైసీపీ కూడా టాక్టికల్ గా బీజేపీతో మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. బీజేపీ కూడా
ఇద్దరు నా అదుపులో ఉన్నారని చెప్పుకోవడం అనేది ఇప్పుడు రెండు వేల గత 10 ఏళ్ల నుంచి జరిగింది అదే కదా సతీష్. అటు టీడీపీ ఉన్నా వైసీపీ కోఆపరేట్ చేసింది, వైసీపీ ఉన్నా టీడీపీ కూడా కోఆపరేట్ చేసింది. అవును సార్. ఎప్పుడు వైసీపీ బీజేపీకి వచ్చి లోట్ ఏముంది? సో స్టేటస్ కో అస్ ఫార్ అస్ బీజేపీ ఇస్ కన్సర్న్ ఏపీ స్టేట్ లో వాళ్ళు స్టేటస్ కోనే కొనసాగిస్తారు, కాకపోతే ప్రత్యక్షమైన పొత్తు తెలుగుదేశంతో పెట్టుకుంటారు. అయితే ఇంకొకటి కూడా ఉంది, ఈ మధ్యలో మీరు అడిగారు కదా అప్పుడు అప్పుడు ఎందుకు వద్దన్నారు ఇప్పుడు ఎందుకు కుదుర్చుకుంటారని, బీజేపీ ఒక ప్రయత్నం చేసింది తెలుగుదేశం నుంచి. హలో హలో రవి గారు, రవి గారు మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. రాజ్యసభ నుంచి ఒక రాజ్యసభ తెలుగుదేశం పక్షం మారింది కానీ మిగిలిన తెలుగుదేశం పెద్దగా చెప్పు చదవలేదు. అలా చదివి ఉంటే తెలుగుదేశం ఉనికినే బీజేపీ దాదాపు కబలించి ఉండేది. ఇంకా వేరే చాలా రాష్ట్రాలు అలా చేశారు. ఇప్పుడు మహారాష్ట్ర చూడండి, ఎన్సీపీ నిర్ణయపోయి చివరికి చిన్న తిరుగుబాటు ఎన్సీపీకి గుర్తింపు ఇప్పించారు, తిరుగుబాటు శివసేన గుర్తింపు ఇప్పించారు. ఇలాంటి ప్రయోగం వాళ్ళు తెలుగుదేశం మీద చేసి ఆగిపోయారు. వైసీపీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి వైసీపీలోకి వెళ్ళారు నలుగురు ఐదుగురు టీడీపీ వాళ్ళు. సో ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత టీడీపీ కూడా ఉండబోతుంది అని భావించాక ఇప్పుడు దాంతో అనివార్యంగా పొత్తుకు సిద్ధపడుతున్నారు.